బ్రహ్మకుమారి సమర్పించు. ఓం శాంతి. సర్వ బ్రాహ్మణ కుల భూషణులకి శుభోదయం. గాడ్లీ మార్నింగ్. ఇవాళ మన ప్రియాతి ప్రియమైన తండ్రి మనల్ని సంతుష్టమణిలుగా తయారు చేసేటువంటి అద్భుతమైన అమూల్యమైన వరదానంతో అలంకరించారు. వరదానం హెడ్డింగ్, చిత్తము యొక్క ప్రసన్నత ద్వారా ఆశీర్వాదాలనే విమానంలో ఎగిరే సంతుష్టమణి భవ. చిత్తము యొక్క ప్రసన్నత ద్వారా ఆశీర్వాదాలనే విమానంలో ఎగిరే సంతుష్టమణి భవ. వివరణ: ఎవరైతే స్వయంతో, సేవతో మరియు సర్వులతో సంతుష్టంగా ఉంటారో వారినే సంతుష్టమణులు అని అంటారు. సో సంతుష్టమణి అనడానికి నిర్వచనం ఏంటిస్తున్నారు బాబా? స్వయం, సేవ మరియు సర్వులు. తపస్య ద్వారా సంతుష్టత రూపీ ఫలాన్ని పొందటం, ఇదే తపస్సుకు సిద్ధి. తపస్సు మనం చేస్తున్నాము అనడానికి నిదర్శనం ఏంటంట, సంతుష్టత అనేటువంటి పండు మనకి దొరుకుతుంది. ఎవరి మనస్సు అయితే సదా ప్రసన్నంగా ఉంటుందో వారే సంతుష్టమణులు. ప్రసన్నత అనగా మనస్సు బుద్ధి సదా విశ్రామముగా ఉండటము, సుఖశాంతుల స్థితిలో ఉండటం. ఇటువంటి సంతుష్టమణులు స్వయమును సర్వుల ఆశీర్వాదాల విమానంలో ఎగురుతూ ఉన్నట్లుగా అనుభవం చేస్తారు. సో సంతుష్టమణులు ఎలాగుంటారంట, అందరి యొక్క ఆశీర్వాదాల విమానంలో ఎగురుతూ ఉంటారు. కాబట్టి తపస్సుకు సిద్ధి ఏంటి? సంతుష్టత అనేటువంటి ఫలము. కానీ ఎవరంట అలాంటి సంతుష్టమణులు? ఎవరైతే స్వయంతో, సేవతో మరియు సర్వులతో సంతుష్టంగా ఉంటారో. ఇప్పుడు వాళ్ళ స్లోగన్: సత్యమైన హృదయంతో దాత, విధాత, వరదాతలను సంతోషపరిచేవారే ఆత్మిక ఆనందములో ఉంటారు. సత్యమైన హృదయంతో దాత, విధాత, వరదాతలను సంతోషపరిచేవారే ఆత్మిక ఆనందంలో ఉంటారు. ఇప్పుడు ఇవాళ అవ్యక్త ప్రేరణ: మీ పిల్లలకు ప్రకృతి తన యొక్క సేవ చేస్తూ ఉంది. ఏ సేవ చేస్తుందంట? మీరే దానికి ఆర్డర్ ఇచ్చారేమని, బాగా క్లీనింగ్ చేయమని. చాలా పొడుగాటి చీపిరి కట్టు ఇచ్చారు. చీపిరి కట్టు చేయమన్నారు, ఇప్పుడు నువ్వు క్లీన్ చేయని చెప్పారు ప్రకృతిని. కాబట్టి మీ ఆర్డర్ ప్రకారం అది తప్పకుండా క్లీనింగ్ చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా గడబిడలోకి రాకండి. సదా స్థిరంగా ధైర్యంగా ఉండి మనస్సుని బుద్ధిని శక్తిశాలిగా చేసుకోండి. అచల్ అడోల స్థితిలో స్థితులయ్యి ప్రకృతి యొక్క ఆటని చూస్తూ ఉండండి, భయపడద్దు. సో బాబా ఎంత చమత్కారంగా చెప్తున్నారు. బచ్చే, మీరే అన్నారు కదా మాకు స్వర్గం కావాలి, కాబట్టి భూమినంతను శుభ్రపరచు అని. దానికోసం మీరు పెద్ద చీపురు కట్టు కూడా ఇచ్చారు దానికి, అందుకని అది శుభ్రపరుస్తుంది. కాబట్టి మీరు ప్రకృతి యొక్క ఆటని చూసి భయపడకుండా అచల్ అడవులుగా అయ్యి మనస్సుని బుద్ధిని శక్తిశాలిగా చేసుకోమంటున్నారు. ఇది ఇవాళ్టి వరదానం స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ. ఓం శాంతి.